ఉత్తర మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది ఈ ప్రాంతం నుంచి ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణిని ఆవరించి ఉన్నట్లు ఐఎండి అధికారులు తెలిపారు ఈ నెల పన్నెండున వాయువ్యధానాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని అనేకపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు పన్నెండు పదమూడు తేదీలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నారాయణపేట మహబూబ్నగర్ జిల్లాలోని పలు చోట్ల వర్షం దంచుకొట్టింది